తుంగతుర్తి మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ హాజరయ్యారు. మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశానికి పాల్గొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ తమ నివేదికలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయాలని చేసిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులపై ఉందన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంపై అవగాహన కల్పించి 100% ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు గారు మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను గతంలో ఒకసారి చెప్పినా మీరు కూడా నాకు రిపోర్ట్ చేయలేదు, ఈ రోజు వరకు దాని మీద మాట్లాడలేదు. గవర్నమెంట్ ల్యాండ్ గా ఉన్నటువంటి వాటిలో కబ్జాలు ఉన్నారు, వాటి అన్నింటినీ షార్ట్అవుట్ చేసి బయటికి తీసి ఇవ్వండి అని చెప్పి మీరు చేయట్లేదు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏం మీ సమస్య? ఎందుకుంటే మండల సర్వేయర్ లేడా? ఎవరే మండల సర్వేయర్? ఎవరే సరేడా? గవర్నమెంట్ భూములు వేరే వాళ్ళు కబ్జాలు ఉంటే వాటికి చేయమంటే చెయ్యవు. ఇప్పుడు పాపం ఊళ్ళో 2 ఎకరాలు లేకపోతే 10 గుండాలను దున్నుకుంటాను పట్టయ్యమంటే ఇయ్యవు. ఇలానేమో 100,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ మీద ఎవడో పోయి కబ్జాలు ఉంటాడు, వాటినే మీరు ప్రొటెక్ట్ చేస్తారు. ఏం తప్పుగా గవర్నమెంట్ ల్యాండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఉన్నా పార్టీలతో సంబంధం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు ఉన్నా వాటిని తీసుకోండి, దయచేసి సర్వే చేయండి, కొంచెం సీరియస్ తీసుకోండి, రిక్వెస్ట్. ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ రావడానికి చాలా దొరకదు, ఏం దొరుకుతుంది? మా వాళ్ళు ఏమో ధర్నాలు చేస్తారు, ఈయనే కట్టాలి జాగ కోసం. మీరు పంచాయత్ ఒక జాగ ఇస్తాకు ఇంకోటి వచ్చింది మా భూమి అంటాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో మాత్రం అలాంటి పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. కానీ 2 కారణాలు ప్రధానంగా, ఒకటి వ్యక్తిగతంగా నేనే ఇతర ఎంప్లాయీస్ మా అమ్మ నాన్న గారు కాబట్టి ఒక ఉద్యోగస్థ కుటుంబం చూసినప్పుడు వాళ్ళ పరిధిలో వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుండే ఇబ్బందులు నాకు తెలుసు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నడూ కూడా ఏ ఉద్యోగస్తుని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకు లేదు, నాకు అవసరం కూడా రాలేదు. ఒకటి. రెండవది, 5 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఎక్కడ చిన్న గొడవ కాకుండా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, పక్షాలకు చర్య చేయడం, ఈ సర్పంచ్ సస్పెండ్ దీనికి లేకపోతే మన అంతే అని చెప్పేసి ఎక్కడ కూడా మనం 5 సంవత్సరాల కాలంలో చేసే సందర్భాలు లేవు. కాబట్టి ఆటోమేటిక్ గా ఎఫ్ఐఆర్ లో పర్సంటేజ్ తగ్గిపోయింది, కేసు పర్సంటేజ్ తగ్గిపోయింది, ఐజీ రివ్యూ పెట్టి తుంగదుర కేసు తగ్గినానికి అక్కడ తీసుకురాలేను గ్రాడ్యుయల్ తో. కాబట్టి ఇప్పుడు ఇది పనిష్మెంట్ ప్లేస్ అని ఫీల్ అయ్యేటువంటి సందర్భం ఉందని నేను అనుకుంటున్నాను. కనెక్టివిటీ పెరిగి గతంలో రోడ్లు బాగాలేకపోతుండే, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ బాగాలేకపోతుండే, లోపలికి పెట్టించినటువంటి ఫీలింగ్ ఉంటుంది, ఇప్పుడు ట్రావెలింగ్ ఇంప్రూజ్ అయిపోతుంది, పక్కన మంచిగా హైవే పోతుంది, కనెక్టివిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి పనిష్మెంట్ ప్లేస్ లో మీరు ఫీల్ అయ్యే పని లేదు. మీరు ఫ్రీడమ్ గా మాకు ప్రయాణిస్తే పని చేస్తామంటున్నారు, నాకు తెలిసి ఫిర్యాదులే ఉన్నారనుకుంటున్నాను. మీరు చేయడం కానీ చేయడం వరకు నేను మాట్లాడేందుకు ఫోన్ చేసుకోలేదు. అంటే మీరు ఫిర్యాదు అంటే కదా నాకు తెలిసి మళ్ళీ ఫోన్ రాదు. మీరు చేయాల్సిందంటే అసలు నా ఫోన్ రాకుండా ఉండేటట్టు పని చేయాలి, అది మీరు తెలియదు. నా ఫోన్ వచ్చే పరిస్థితి రానియదు, టీడీపీ గారు ప్రజెంట్ చేసే పరిస్థితి రానియదు, డిప్యూ చైర్మన్ గారు ప్రజెంట్ చేసే పరిస్థితి రానియదు. అందరూ నుంచే నేను గెలిచాను, చైర్మన్ అవడం జరిగింది. మీకు అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఈ నిధులు కానీ ఏదైనా మీకు ప్రత్యేకంగా తీసుకొని కేర్ తీసుకుంటాను. అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రతి ఒక్కరూ పార్టీలు అవన్నీ పక్కన పెట్టేసి కలిసి అందరం పనిచేద్దాము. మన మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా ప్రతి ఒక్కరూ చెప్పుకోలే విధంగా రూపొందించుకోవడం మనందరి బాధ్యత. ఇంకోటి 3 రోజుల కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ పాల్గొంటారని కోరుకుంటున్నాను.